హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కువైట్లోని కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ వచ్చి జహరా థైమా ప్రాంతంలో శ్రీలంకకు సంబంధించిన ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె ఎలా చనిపోయింది అంటే, కువైట్కి సంబంధించిన ఒక వ్యక్తి కార్ విన్యాసం చేస్తుండగా, అంటే కార్ విన్యాసం అంటే డ్రిప్పింగ్ చేస్తుంటారు, రౌండ్ రౌండ్గా తిరుగుతూ ఉంటారు, సిగ్నల్స్ కాడ కావచ్చు. ఎవరైనా మన అజనబీ డ్రైవర్లు అంటే మన బయట ప్రవాసులు ఎవరైనా సరే డ్రైవర్లు డ్రైవింగ్ చేసేటప్పుడు వాళ్ళ బండి ముందర వచ్చి కట్ చేయడం, ఇట్లా మెలుకులు మెలుకులు తిప్పడము, ఈ విధంగా చేస్తుంటారు వీళ్ళు. అలాంటి విన్యాసాలు చేస్తుండగా అదుపు తప్పి ఆ మహిళను గుద్దడం అయితే జరిగింది, ఢీకొనడం అయితే జరిగింది. ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు అయితే కోల్పోయింది. ఆ వ్యక్తిని అయితే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఆ వ్యక్తి వయసు వచ్చి 21 సంవత్సరాలు. ఇంకా తర్వాత వచ్చి అదే సమయంలో జహరాలో తనిఖీలు అయితే నిర్వహించారు. ఆ తనిఖీలలో లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసే వాళ్ళను 18 మందిని అదుపులోకి అయితే తీసుకోవడం అయితే జరిగింది. కువైట్ వాళ్ళు ఏం చేస్తారంటే, చాలా మంది ఇదే విధంగా ఎవరైనా సరే మనలాంటి డ్రైవర్లు కనపడినారంటే, ఆ ప్రవాసీలు ఎవరైనా సరే డ్రైవింగ్ చేసే వాళ్ళను చూశారంటే, కొందరు కువైట్ వాళ్ళు అందరూ కాదు కొందరు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే మన బండి ముందర స్పీడ్గా రావడము, మన బండి ముందరకు వచ్చి కట్ చేయడము, తర్వాత పోతూ పోతూ స్పీడ్గా సడన్గా బ్రేక్ కొట్టడము, ఈ విధంగా చేస్తుంటారు. ఈ విధంగా చేసేటప్పుడు కొత్తగా డ్రైవింగ్ చేసేవాళ్ళు అంటే కొత్తగా వచ్చింటారు కదా కువైట్కి, అలాంటి వాళ్ళకు ముందే కొద్దిగా టెన్షన్గా ఉంటారు డ్రైవింగ్ చేసేటప్పుడు. వాళ్ళు సడన్గా ఏమో ఏమైనా జరిగిపోతుందేమో ఏంటో అనేసి ఏదైనా ఆప్షన్ బండిని వెళ్ళి పక్కకు తిప్పడము లేదా వేరే వెహికల్ను గుద్దడము, ఈ విధంగా జరగడం అయితే జరుగుతుంది. అలా జరిగినప్పుడు తప్పైతే మళ్ళీ మన వైపుకే వచ్చేస్తుంది. అది ఆ పోలీస్ వాళ్ళు వచ్చినా కూడా ఆ తప్పు మన వైపే రుద్దుతారు. ఏంటి, అతను వచ్చి ముందు పక్క కట్ చేయడము, అతను సడన్గా బ్రేకులు కొట్టడము, అవన్నీ తెలియ వాళ్ళకు, మనమే వెనక నుంచి గుద్దాం కాబట్టి, అంటే మనమే పోయి గుద్దినాం కాబట్టి బండిని, మందే తప్పు చూపిస్తారు. ఆ విధంగా జరుగుతుంటాయి కువైట్లో. కొద్దిగా డ్రైవింగ్ చేసే వాళ్ళం ఎవరైనా సరే, నేను కూడా ఒక డ్రైవర్నే, ఎవరైనా సరే డ్రైవింగ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేయండి. మీరు ఫోన్ మాట్లాడుతూ మనసు ఎక్కడో పెట్టుకొని మీరు డ్రైవింగ్ అయితే చేయకండి. ఖచ్చితంగా డ్రైవింగ్ చేసేటప్పుడు కొద్దిగా ఫోన్ మాట్లాడకన్నా డ్రైవింగ్ చేస్తే చాలా మంచిదని నేను ఆశిస్తున్నాను. ఇక రెండో అప్డేట్ వచ్చి కువైట్లో 3 నెలల్లోనే 11,000 మంది ప్రవాసులను దేశ బహిష్కరణ చేసినట్లుగా అధికారులు అయితే తెలియజేస్తున్నారు. 3 నెలల్లోనే 11,000 మంది ప్రవాసులను దేశ బహిష్కరణ చేశారంటే ఏ లెక్కలో తనిఖీలు జరుగుతున్నాయో మీరు ఒకసారి ఊహించండి. చాలా అంటే చాలా కఠినంగా తనిఖీలు అయితే చేస్తున్నారు. ఎక్కడైనా సరే మన బతాకాలు లేకుండా బయట అయితే ఎటువంటి పరిస్థితుల్లో మీరు వెళ్ళకండి. మీరు వెళ్ళేటప్పుడు బతాక అనేది మీ దగ్గర పెట్టుకోండి. చాలామంది రూమల్లో మర్చిపోతారు, చాలామంది పర్సు మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ విధంగా ఎవరూ వెళ్ళకండి. ఖచ్చితంగా బతాక అనేది మీ దగ్గర పెట్టుకుని వెళ్ళండి. ఇకపై కూడా ఇంకా ముమ్మరంగా తనిఖీలు చేస్తాం. ఎవరైనా సరే ఇళ్లలోంచి పారిపోయిన వాళ్ళు కావచ్చు, అకామ లేని వాళ్ళు కావచ్చు, ఒక ఇంట్లో అంటే ఒక దగ్గర అకామ ఉండి ఇంకో దగ్గర వర్క్ చేస్తున్నా కానీ, పారిపోయిన వాళ్ళని ఎవరైనా సరే పనిలో పెట్టుకున్నా కానీ, ఏదైనా షాపుల్లో కావచ్చు, ఎక్కడైనా కంపెనీల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఇళ్లలో కావచ్చు, పనిలో పెట్టుకున్నా కానీ వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటాం. అంటే ఎవరైతే పనుల్లో పెట్టుకుంటారో వాళ్ళపైన కూడా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నారు. ఇక మూడో అప్డేట్ వచ్చి నిన్న జరిపిన తనిఖీలలో 65 మందిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. జులీప్ మరియు ఆదియా ప్రాంతాల్లో జరిపిన తనిఖీలలో 65 మందిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. 3 సంవత్సరాలలో 11,50,000 మంది ప్రవాసుల నివాస అనుమతులు రద్దు చేసినట్లుగా కువైట్ గవర్నమెంట్ తెలియజేస్తుంది. చూడండి, 3 సంవత్సరాలలోనే 11,50,000 మంది, అంటే ఎవరెవరు అంటే ఇప్పుడు చాలా మంది వెళ్ళిపోతారు కువైట్ నుంచి, వెళ్ళిపోయి రిటర్న్ రాకుండా ఉంటారు చూడు అలాంటి వాళ్ళు, తర్వాత ఇక్కడ పట్టుబడి ఫింగర్స్ తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు, ఈ విధంగా రకరకాలుగా వెళ్ళిపోయి రాని వాళ్ళు, వాళ్ళ డేటా మొత్తం రద్దు చేయబడింది అని వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇంకా తర్వాత వచ్చి కువైట్ లోని బంగారం అలాగే దినార్ రేటు గురించి తెలుసుకుందాం. కువైట్ లో ఒక దినార్ వచ్చి మన ఇండియన్ రూపీస్ లో 264.80 రూపాయలుగా అయితే ఉంది. బంగారం ధర వచ్చి 22 క్యారెట్లు ఒక గ్రామ్ వచ్చి 19 దినార్లుగా ఉంది. బంగారం ధర అయితే 10 రోజుల నుంచి అలానే కొనసాగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు కువైట్ లోని ముఖ్యమైన అప్డేట్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.